जवान, जय किसान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। अस्त्रहीन वो संजीवनी वेंटने, राजा बचे आवे, अरविंद वेंटने, राजा बचे आवे, बचे आवे, जय जवान, जय किसान, जय जवान, जय किसान। యావత్ భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న పసుపు పంటలో దాదాపు 30% పైగా మరి మన ఆర్మూర్ మన తెలంగాణ ప్రాంతంలోనే పంట పండించడం జరుగుతుంది. పసుపు ఇక్కడ పెట్టమని డిమాండ్ గత దశాబ్దాలుగా గత 3-4 దశాబ్దాలు ఇక్కడ రైతులు పోరాడుతూ ఉంటే మరి గత ఎన్నికల్లో ఇక్కడ మేనిఫెస్టోలో మేము ఇక్కడనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు బోర్డు తీసుకురాని పక్షంలో రాజీనామా ఇస్తారని అరవింద్ గారు మా పసుపు రైతుల ఓట్లతో గద్దెనెక్కి మరి ఈరోజు బాండ్ పేపర్ రాసిచ్చి ఈరోజు మాట తప్పడం జరుగుతూ ఉంది. కేవలం 30,000 ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో, 1,00,000 ఎకరాలకు పైగా పంట ఇక్కడ పడుతూ ఉంటే 30,000 ఎకరాలు అక్కడ తమిళనాడులో పంట పడుతుంటే ఇప్పుడు అక్కడ బీజేపీ పార్టీ మరి అక్కడ మేము ప్రభుత్వంలోకి వస్తే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, 15,000 మధ్య ధర ఇస్తామని అక్కడ ప్రకటించడం జరిగింది. మరి పంట ఇక్కడ పడతా ఉంటే పసుపు బోర్డు అక్కడ పెడతా అంటే దానికి అరవింద్ గారు సమాధానం చెప్పాలి మా పసుపు రైతులకి. అలాగే కేంద్ర మంత్రి గారు మరి స్వయంగా సురేష్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అడిగిన ప్రశ్నకు మరి మేము పసుపు బోర్డు పెట్టడమే లేదని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడేమో అక్కడ అసెంబ్లీ మేనిఫెస్టోలో పెట్టడం పసుపు బోర్డు పెడతామని చెప్పడం జరిగింది. మరి మా ఈ ఆర్మూర్ ప్రాంత రైతులకు ఎంపీ అరవింద్ గారు ఏం సమాధానం చెప్తారు? గత దశాబ్దాల కాలంగా ఉన్న డిమాండ్ ఏదైతే మరి ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం, మరి పసుపు బోర్డు ఊసేత్తకుండా కేవలం స్పైసెస్ పార్క్ తీసుకొచ్చి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాడు. 7,000 మద్దతు ధర 7,000 రూపాయలు మార్కెట్లో ధర వస్తూ ఉంటే 6,000 వచ్చింది. నిన్న ఆయన పాలాభిషేకాలు చేయించుకుంటూ ఉన్నాడు. అవి పాలాభిషేకాలు ఎట్లయితే మా రక్తంతో మా కన్నీళ్ళతో అభిషేకం చేయించుకుంటున్నావు. ఉత్పత్తి తగ్గి సాగు విస్తీర్ణం తగ్గింది కాబట్టి పసుపుకు ఏదో 1,000 రూపాయలు పెరిగింది. దానికి రైతులు సంతోషపడుతూ ఉంటే మరి మీరు అక్కడ 15,000 మద్దతు ధర పెడతా ఉన్నారు, 7,000 నువ్వు పాలాభిషేకం చేయించుకుంటే రైతులు ఏ విధంగా నువ్వు మోసం చేస్తూ ఉన్నావు? బిడ్డ ఈ ఉద్యోగం కానీ నేను భవిష్యత్తులో పసుపు రైతులు ఉద్యోగం రాజకీయాలనే కాదు నువ్వు పూర్తిగా నాశనం అయిపోతావని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పసుపు బోర్డు ఇక్కడ పెట్టాలి, 15,000 మద్దతు ధర రావాలి. బిడ్డ నీకు సిగ్గుందా? ఈ రోజు నేను పసుపు రైతుల తరపున అడుగుతా ఉన్నా, 6,000 పోతా ఉన్నా నిజామాబాద్ మార్కెట్లో మాకు నువ్వు రైతులకు ఏం సమాధానం చెప్తావు? పాలాభిషేకాలు ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు పసుపు రైతులందరినీ కూడా రైతు కమిటీని కూడా నువ్వు బెదిరిస్తూ అఖిలపక్ష నాయకులు అందరూ కూడా బెదిరిస్తూ నువ్వు ఎవరిని కూడా రోడ్డు మీద తిక్కకుండా అందరి రైతులు అనగదొక్కుతా ఉన్నావు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు ఈ రోజు కాకుండా రేపైనా సరే నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో పసుపు రైతుల నుంచి నువ్వు ఖచ్చితమైన బాధను ఎదుర్కొంటావు. మా ఉసిరి నీకు కలుగుతుంది బిడ్డ, మేము ఖచ్చితంగా హెచ్చరిస్తూ ముగిస్తాం. వేదనతో బాధతో వచ్చినటువంటి రైతులందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు పసుపు రైతుల బాధ ఎంతో దయనీయంగా మారింది. పసుపు మార్కెట్లో 8,000 ఉన్న ధర ఈరోజు 6,000కే రావడం జరిగింది. 6,000కి వస్తే అరవింద్ గారు ఏమని చెప్తున్నారంటే మేం చేయబట్టే ధర పెరిగింది, మేం చేయబట్టే ధరలు పెరిగినాయి అని సంఘాలు గుద్దుకుండా చెప్తున్నాడు ఈ అరవింద్ గారు. ఈరోజు 6,000 వచ్చిన ధరకు ఈ సంఘాలు గుద్దుకొని ఎలాగైతే చెప్పిండో ఈరోజు కూడా సంఘాలు గుద్దుకొని రైతులకు 6,000 ధర ఎందుకు వచ్చిందని సమాధానం చెప్పాలని ఈ పసుపు రైతులందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సిగ్గుచేట ఏంటంటే ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయమంటే పసుపు బోర్డు రాదు చెయ్యము అని చెప్పినటువంటి ఇదే బీజేపీ ప్రభుత్వం. నేడు తమిళనాడు ఎలక్షన్ శాసనసభ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మేము మేనిఫెస్టో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం దేశ ప్రజలందరికీ పసుపు రైతులందరికీ సిగ్గుచేట అని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అరవింద్ గారు ఈ పసుపు రైతులతో నువ్వు గెలిచి గద్దెనెక్కి ఈరోజు పసుపు రైతుల ఉసురు పోసుకుంటున్నావు. అరవింద్ గారు భవిష్యత్తులో పసుపు రైతుల ఉసురు తలిగి జిల్లాలో తిరగకుండా కూడా అవుతావు, తప్పకుండా పసుపు రైతుల ఉసురు తలుగుతుంది. మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ తరఫున ఈ అరవింద్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్, జై